Hi friends, welcome to online patashala. Iroju manam daily vocabulary chuddamu. January 3rd and 4th Hindu newspaper lo china words yokka meanings and examples chuddamu. Evaranna ee words yokka PDF kavali anukunte comment section lo pin chesi untundi. Akkada PDF nunchi meer download chesukovachchu. మీ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దట్ మీరు ప్రింట్ తీసుకోవడానికైనా లేదంటే మీరు చదువుకోవడానికైనా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఏంటంటే ఫెసిలిటేటింగ్. ఫెసిలిటేటింగ్ అంటే ఏంటి? సదుపాయం కలిగించడం అన్నమాట. మేక్ ఈజీ ఆర్ ఈజియర్. మేక్ ఎన్ యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఈజియర్. సో ఫెసిలిటేటింగ్ అంటే మనకు సదుపాయం అని అర్థం. సో ఇప్పుడు మనకి మొబైల్స్ వచ్చే రావడం వల్ల ఏంటి, అన్నీ మనకి ఈజీగా ఉన్నాయి, ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతున్నాయి. సో అవి మనకి ఈజీగా అవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నాయి. సో సినోనిమ్ వచ్చేటప్పటికి ఎక్స్పెడిట్, యాంటనిమ్ వచ్చేటప్పటికి బ్లాక్, సదుపాయం కలిగించడం లేదంటే అడ్డంకుగా నిలబడడం. స్కూల్స్ వేర్ లొకేటెడ్ ఇన్ ద సేమ్ క్యాంపస్ టు ఫెసిలిటేట్ ద షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్. స్కూల్స్ అనేవి సేమ్ క్యాంపస్లో లొకేట్ చేశారు ఎందుకంటే రిసోర్సెస్ని షేర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఆ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి. నెక్స్ట్ స్టెల్త్. స్టెల్త్ అంటే ఏంటి? రహస్యము, దాపరికంతో కూడిన వ్యవహారం. సో కాషియస్ అండ్ సరప్షియస్ యాక్షన్ ఆర్ మూవ్మెంట్ అంటే జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే కనుక దాన్ని స్టెల్త్ అంటారు. STELTH స్టెల్త్ అని. సో సినిమ్ వచ్చేటప్పటికి కవర్ట్నెస్, యాంటనిమ్ వచ్చేటప్పటికి షో. ద సైలెన్స్ అండ్ స్టెల్త్ ఆఫ్ ఏ హంగ్రీ క్యాట్. రిజాల్వ్ అంటే ఏంటి? పరిష్కరించుకొని స్పష్టం చేయు. ఇప్పుడు ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, సో దాన్ని మనం రిజాల్వ్ చేస్తున్నాము అంటే పరిష్కరించుకుంటున్నాము లేదంటే స్పష్టం చేస్తున్నాము. సెటిల్ ఆర్ ఫైండ్ ఏ సొల్యూషన్ టు ఏ ప్రాబ్లమ్ ఆర్ కంటిన్యూస్ మ్యాటర్. సో ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడం అంటే రిజాల్వ్ చేయడం అని అర్థం. సో సినిమ్ వచ్చేటప్పటికి బోల్డ్నెస్, యాంటనిమ్ వచ్చేటప్పటికి ఫియర్. ద ఫర్మ్ ఎయిమ్స్ టు రిజాల్వ్ ప్రాబ్లమ్స్ వితిన్ 30 డేస్. ఆ ఫర్మ్ ఏం చేయాలనుకుంటుంది? 30 డేస్లో ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయాలి అని అనుకుంటుంది. సో ఇంపోజ్డ్ అంటే ఏంటి? విధించడం. ఇంపోజ్ అంటే ఏంటి? విధించడం. సో ఫోర్స్ ఆన్ సమ్వన్. ఫోర్స్ అండ్ అన్వెల్కమ్ డెసిషన్ ఆర్ రూలింగ్ ఆన్ సమ్వన్. వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనం కనుక ఖచ్చితంగా చేయాలి అని మనం ఏమైనా చెప్తే కనుక దాన్ని ఇంపోజ్డ్ అంటారు. ఇప్పుడు స్కూల్లో కొంతమందికి టై బెల్ట్ పెట్టుకురావడం ఇష్టం ఉండదు. సో వాళ్ళని ఏంటి? ఇంపోజ్ చేస్తారు. వాళ్ళకి ఇష్టం ఉండదు కానీ ఫోర్స్ చేసి పెట్టుకురమ్మని చెప్తారు. సో దాన్ని ఇంపోజ్డ్ అంటారు. సో అపాయింట్ సినోనిమ్, యాంటనిమ్ వచ్చేటప్పటికి డిజార్డర్ ఆర్ డిజోబే. ద డెసిషన్ వాజ్ దేర్స్ అండ్ వాజ్ నాట్ ఇంపోజ్డ్ ఆన్ దెమ్ బై అదర్స్. సో వాళ్ళకి వాళ్ళే డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళ మీద ఎవరూ ఇంపోజ్ చేయలేదు, ఫోర్స్ చేయలేదు. నెక్స్ట్ ష్రిన్. ష్రిన్ అంటే ఏంటంటే పుణ్యక్షేత్రం, అంటే పవిత్రమైన స్థలాలు అని అర్థం. సో మీనింగ్ వచ్చేటప్పటికి ఏ ప్లేస్ రిగార్డెడ్ యాజ్ హోలీ బికాస్ ఆఫ్ ఇట్స్ అసోసియేషన్ విత్ ఏ డివిటీ, డివైనిటీ ఆర్ ఏ సాక్రెడ్ పర్సన్ ఆర్ రెలిక్, మార్క్డ్ బై ఏ బిల్డింగ్ ఆర్ అదర్ కన్స్ట్రక్షన్. సో మనం చూస్తూ ఉంటాం హోలీ ప్లేసెస్, ఆ ఏరియా యొక్క గొప్పతనం వల్ల ఆ ప్లేస్కి ఒక పవిత్రత అనేది వస్తుంది. సో దాన్ని ష్రీన్ అంటారు. సో ఆల్టర్, యాంటనిమ్ వచ్చేటప్పటికి సెక్యులర్, అంటే ఎవరైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు, అంత పవిత్రమైన ప్లేస్ కాదు అని. ద మిడివల్ పిలిగ్రిమ్ రూట్ టు ద ష్రీన్ ఆఫ్ సెయింట్ జేమ్స్. నెక్స్ట్ ట్రూ. ట్రూ అంటే విసిరారు అనేది అని అర్థం. ప్రొపెల్ విత్ ఫోర్స్ త్రూ ద ఎయిర్ బై ఏ మూమెంట్ ఆఫ్ ద ఆర్మ్స్ అండ్ ఏ హ్యాండ్. సో మనం క్రికెట్ ఆడేటప్పుడు బాల్ విసురుతాం కదా, సో ఫోర్స్తో పైకి గాల్లోకి విసిరితే కనుక దాన్ని త్రూ అంటారు. సో సినోనిమ్ వచ్చేటప్పటికి డెలివర్, యాంటనిమ్ వచ్చేటప్పటికి డిస్కరేజ్. ఐ త్రూ ఏ బ్రిక్ త్రూ ద విండో. నేను ఒక ఆ విండో ద్వారా ఒక బ్రిక్ని విసిరాను. డెమాన్స్ట్రేట్ అంటే వాస్తవికంగా ప్రదర్శించు, ప్రదర్శించి వివరించు. సో క్లియర్లీ షో ద ఎగ్జిస్టెన్స్ ఆర్ ట్రూత్ బై గివింగ్ ప్రూఫ్ ఆర్ ఎవిడెన్స్. సో క్లియర్గా ప్రూఫ్స్ ఎవిడెన్సెస్తో నిజాన్ని బయట పెడితే కనుక దాన్ని డెమాన్స్ట్రేట్ అంటారు, అంటే ప్రదర్శించడం అంటారు. సినోనిమ్ వచ్చేటప్పటికి డిటర్మైన్, యాంటనిమ్ వచ్చేటప్పటికి కన్సీల్. దేర్ షేమ్ఫుల్ సైలెన్స్ డెమాన్స్ట్రేట్స్ దేర్ ఇన్ యాప్టిట్యూడ్. నెక్స్ట్ అప్సర్జ్. అప్సర్జ్ అంటే ఏంటి? అండ్ అప్వర్డ్ సర్జ్
ఇన్ ద స్ట్రెంగ్త్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్ అండ్ ఇంక్రీజ్. సో ఇంక్రీజ్ అయితే కనుక దాన్ని అప్సర్జ్ అంటారు. అండ్ అప్వర్డ్ సర్జ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్. సో స్ట్రెంగ్త్ బలం కానీ లేదంటే క్వాంటిటీ కానీ ఇంక్రీజ్ అయితే కనుక దాన్ని అప్సర్జ్ అంటారు. సో సినోనిమ్ వచ్చేటప్పటికి రికవరీ, యాంటోనిమ్ వచ్చేటప్పటికి డౌన్ టర్న్. అప్సర్జ్ డౌన్ టర్న్ అండ్ అప్సర్జ్ ఇన్ వ్యాండలిజం అండ్ వైలెంట్ క్రైమ్స్. కీన్ అంటే తీవ్రమైన, పని సమర్థంగా చేయగల, ఉత్సాహంతో నిండిన. హ్యావింగ్ ఆర్ షోయింగ్ ఈగర్నెస్ ఆర్ ఎంతూజియాజం అంటే చేయాలి అన్న ఉత్సాహాన్ని చూపితే కనుక దాన్ని కీన్ అంటారు. సో కీన్ అంటే కీన్ అబ్జర్వేషన్ అంటారు, అంటే తీవ్రంగా అబ్జర్వ్ చేయడం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం. సో సినోనిమ్ వచ్చేటప్పటికి యాంగ్జియస్, యాంటోనిమ్ వచ్చేటప్పటికి ఎపథెటిక్. ఏ కీన్ గార్డెనర్ అంటే చాలా జాగ్రత్తగా ఉత్సాహంగా చేసే గార్డెనర్. ఎలాబరేట్, ఎలాబరేట్ అంటే విస్తృతమైన. ఇన్వాల్వింగ్ మెనీ కేర్ఫుల్లీ అరేంజ్డ్ పార్ట్స్ ఆర్ డీటెయిల్స్, డీటెయిల్ అండ్ కాంప్లికేటెడ్ ఇన్ డిజైన్ అండ్ ప్లానింగ్. సో విస్తృతమైన అంటే ఎలాబరేట్గా, ఇప్పుడు ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. అంటే క్లియర్గా, ఇంకా క్వశ్చన్స్ ఏమి రేజ్ అవ్వకుండా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక దాన్ని ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ అంటారు. అంటే క్లియర్గా విస్తృతమైన ఎక్స్ప్లెనేషన్ అని. సో సినోనిమ్ వచ్చేటప్పటికి కాంప్లికేటెడ్ అంటే క్లియర్గా చెప్తున్నాం కాబట్టి విషయం అనేది కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో యాంటోనిమ్ వచ్చేటప్పటికి ఈజీ అంటే పై పైన చెప్పడం, ఎలాబరేట్ అంటే క్లియర్గా చెప్పడం, ఈజీ అంటే అంత క్లియర్గా చెప్పకుండా పై పైన చెప్పుకుంటూ వెళ్ళడం. సో కొంతమంది మూవీకి వెళ్తారు, మూవీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డీటెయిల్గా ఎలాబరేట్గా కాంప్లికేటెడ్గా మొత్తం ఏం జరిగింది, ఎక్కడ ఫైట్ వచ్చింది, ఎక్కడ పాట వచ్చింది అన్నీ క్లియర్గా చెప్తూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు పై పైన చెప్పుకుంటూ వెళ్తారు. సో ఎలాబరేట్ అంటే విస్తృతమైన అని. ఎలాబరేట్ సెక్యూరిటీ ప్రికాషన్స్. అసిస్టెన్స్, అసిస్టెన్స్ అంటే ఏంటి, సహాయము లేదా తోడ్పాటు. అసిస్టెన్స్ అంటే సహాయం చేయడం లేదంటే ఒకళ్ళకి సహాయం అందించడం అనమాట, తోడ్పాటు అందించడం. ద యాక్షన్ ఆఫ్ హెల్పింగ్ సమ్వన్ బై షేరింగ్ వర్క్. సో వర్క్ ఉంది, సో ఇద్దరు చేయాల్సిన పని ఒకళ్ళే చేసినప్పుడు ఇంకొకళ్ళు వచ్చి అసిస్టెన్స్ ఇస్తే, వాళ్ళు సహాయం అందిస్తే కనుక దాన్ని అసిస్టెన్స్ అంటారు. ద యాక్షన్ ఆఫ్ హెల్పింగ్ సమ్వన్ బై షేరింగ్ వర్క్. బ్యాకింగ్ యాంటోనిమ్ వచ్చేటప్పటికి డ్యామేజ్, చేసే వాళ్ళని అసిస్టెన్స్ చేయకుండా ఏం చేస్తారు, డ్యామేజ్ చేస్తారు. ద వర్క్ వాజ్ కంప్లీటెడ్ విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ కార్పెంటర్స్. సో వర్క్ అనేది ఎలా కంప్లీట్ అయిందంటే కార్పెంటర్స్ యొక్క సహాయం వల్ల, వాళ్ళ తోడ్పాటు వల్ల. అన్ప్రెడిక్టబుల్లీ, అన్ప్రెడిక్టబుల్లీ అంటే అనూహ్యంగా లేదంటే మనం ఊహించలేని విధంగా. ఇన్ ఏ వే దట్ కెనాట్ బి ప్రెడిక్టెడ్, మనం ఇట్లా జరుగుతుంది అని అనుకోని పరిస్థితుల్లో కనుక జరిగితే కనుక దాన్ని అన్ప్రెడిక్టబుల్లీ అంటారు. సో సినోనిమ్ వచ్చేటప్పటికి అబ్రప్ట్, యాంటోనిమ్ వచ్చేటప్పటికి కామ్. ఇట్ ఈస్ నోన్ దట్ వైల్డ్ ఫైర్స్ బిహేవ్ అన్ప్రెడిక్టబుల్లీ. వైల్డ్ ఫైర్స్ అనేవి మనం ప్రెడిక్ట్ చేసినట్టు రావు, అనూహ్యంగా వస్తాయి, మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రావు, సడన్గా వచ్చేస్తాయి. సో ట్రాజికల్లీ, ట్రాజికల్లీ అంటే ఏంటి, విషాదం అనమాట. ఇన్ ఏ వే దట్ ఇన్వాల్వ్స్ ఆర్ కాజెస్ ఎక్స్ట్రీమ్స్ డిస్ట్రెస్ ఆర్ సారో, ఎక్కువ బాధను కానీ డిస్ట్రెస్ని కానీ కలగ చేసేదాన్ని ట్రాజికల్లీ అంటారు. సో సినోనిమ్ వచ్చేటప్పటికి హారబుల్, యాంటోనిమ్ వచ్చేటప్పటికి కామికల్లీ అంటే జోక్ సెన్స్లో లేదంటే సరదాగా. జిమ్ వాజ్ ట్రాజికల్లీ కిల్డ్ ఇన్ ఏ ప్లేన్ క్రాష్. సో జిమ్ ప్లేన్ క్రాష్లో చాలా విషాదాంతంగా చనిపోయాడు. రిగార్డ్, రిగార్డ్ అంటే సంబంధించి, అనుకును. కన్సిడర్ ఆర్ థింక్ ఆఫ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ వే. సో ఏదన్నా ఆలోచన కానీ లేదంటే ఎవరి ఏదైనా కన్సిడర్ చేసినప్పుడు కానీ ఒక పర్టికులర్ వేలో కనుక మనం ఆలోచించినా, దాన్ని కన్సిడర్ చేసినా కానీ దాన్ని రిగార్డ్ అంటారు. సో సినోనిమ్ వచ్చేటప్పటికి వ్యూ, యాంటోనిమ్ వచ్చేటప్పటికి ఇగ్నోరెన్స్. హీ రిగార్డెడ్ లండన్ యాజ్ హర్ షీ రిగార్డెడ్ లండన్ యాజ్ హర్ బేస్. ఆమె ఏమనుకుందంటే లండన్ ఆమె యొక్క బేస్, ఐ మీన్ ఆమె నేటివ్ ప్లేస్ కింద ట్రీట్ చేస్తుంది అని. సో రిగార్డ్ అంటే ఏంటి, సంబంధించు, అనుకును. కోవర్ట్, కోవర్ట్ అంటే మారు రూపంలో గల, నాట్ ఓపెన్లీ ఎక్నాలెజ్డ్ ఆర్ డిస్ప్లేడ్. సో కోవర్ట్ అనేది నేను ఆల్రెడీ ఒక సినోనిమ్ చెప్పాను, అది ఏ సినోనిమ్ కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో కోవర్ట్ అంటే ఏంటి, మారు రూపంలో గల, నాట్ ఓపెన్లీ ఎక్నాలెజ్డ్ ఆర్ డిస్ప్లేడ్ అంటే ఏవి బయటకు చెప్పకుండా, ఏది బయటకు ప్రదర్శించకుండా దాచుకుని కనుక చేస్తే దాన్ని కోవర్ట్ అంటారు. సో సినోనిమ్ వచ్చేటప్పటికి హిడెన్, యాంటోనిమ్ వచ్చేటప్పటికి ఓపెన్ అంటే ఓపెన్గా వాళ్ళు ఏం చేసినా ప్రదర్శించడం అన్నమాట.
సో కవర్ట్ ఆపరేషన్స్ అగ్నెస్ట్ ద డిక్టేటర్షిప్. సస్టైనబుల్, సస్టైనబుల్ అంటే ఏంటి? ఏబుల్ టు బి మెయింటైన్ అట్ ఏ సర్టెన్ రేట్ ఆర్ లెవెల్. సో మీరు రోజుకు ఒక 5 అవర్స్ చదువుతున్నారు, సో దాన్ని సస్టైనబుల్గా ఉంటాం అంటే ఆ రేట్లో ప్రతిరోజు 5 అవర్స్ చదివితే కనుక మీరు అప్పుడు సస్టైనబిలిటీ మెయింటైన్ చేస్తున్నట్టు. సో సిన్నిమ్ వచ్చేటప్పటికి కంటిన్యూయల్, యాంటనిమ్ వచ్చేటప్పటికి అన్టెనబుల్. సో సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్, సో సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి, సర్టెన్ లెవెల్లో ఆ గ్రోత్ అనేది ఉంది. రో 1 ఇయర్కి ఒక 10% పెరుగుతుంది అనుకో, నెక్స్ట్ ఇయర్కి ఒక 10% పెరుగుతుంటే కనుక దాన్ని సస్టైనబుల్ గ్రోత్ అంటారు. నెక్స్ట్ ఎన్షోరింగ్, ఎన్షోరింగ్ అంటే భరోసా అని. సో మేక్ సర్టెన్ దట్ విల్ అక్కర్ ఆర్ బి ద కేస్. సో ఖచ్చితంగా ఇది జరుగుతుంది లేదంటే ఇలా అవుతుంది అని మనం కనుక ఏదైనా చెప్తే కనుక దాన్ని ఎన్షోర్ చేయడం అంటే భరోసా కలిగించడం అనమాట. సో సిన్నిమ్ వచ్చేటప్పటికి ఎష్యూర్, యాంటనిమ్ వచ్చేటప్పటికి ఎండేంజర్. ద క్లయింట్ మస్ట్ ఎన్షోర్ దట్ యాక్యురేట్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. క్లయింట్ ఏమని భరోసా ఇవ్వాలంటే అక్యురేట్ రికార్డ్స్ అనేవి ఉన్నాయి అని క్లయింట్ భరోసా ఇవ్వాలి, ఎన్షోర్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లాయిట్, ఎక్స్ప్లాయిట్ అంటే ఏంటి, దోపిడి, పీడించు, వినియోగించు. సో మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ అండ్ డిరైవ్ బెనిఫిట్ ఫ్రమ్ ఎ సోర్స్. సో ఉన్నదాన్ని ఫుల్గా వాడేస్తే కనుక దాన్ని ఎక్స్ప్లాయిట్ అంటారు. సో దోపిడీ చేయడం లేదా పీడించడం, వినియోగించడం అనమాట. మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ అండ్ డిరైవ్ బెనిఫిట్ ఫ్రమ్ ఎ సోర్స్. సో అడ్వెంచర్, యాంటనిమ్ వచ్చేటప్పటికి ఫెయిల్యూర్. 500 కంపెనీస్ స్ప్రాంగ్ అప్ టు ఎక్స్ప్లాయ్ దిస్ న్యూ టెక్నాలజీ. 500 కంపెనీస్ ఏం ట్రై చేస్తున్నాయంటే న్యూ టెక్నాలజీని దోపిడీ చేయాలని లేదంటే వినియోగించుకోవాలని ట్రై చేస్తున్నాయి. దో అంటే ఏంటంటే అయితే, ఉన్నప్పటికీ, అయినప్పటికీ. హవెవర్ అని అర్థం. సో దో అంటే ఏంటి, హవెవర్ అని, ఇండికేటింగ్ దట్ ఏ ఫ్యాక్టర్ క్వాలిఫైస్ ఆర్ ఇంపోజెస్ రిస్ట్రిక్షన్స్ ఆన్ వాట్ వాజ్ సెట్ ప్రీవియస్లీ. సో సిన్నిమ్ వచ్చేటప్పటికి నెవర్థలెస్, యాంటనిమ్ వచ్చేటప్పటికి ఫర్దర్ మోర్. ఐ వాజ్ హంటింగ్ ఫర్ వర్క్, జాబ్స్ వేర్ స్కేర్ తో. నేను జాబ్ కోసం వెతుకుతున్నాను కానీ జాబ్స్ అవి చాలా అరుదుగా ఉన్నాయి, ఎక్కువగా లభించట్లేదు. నెక్స్ట్ ఇంటెంట్, ఇంటెంట్ అంటే ఏంటి, ఉద్దేశం, అభిప్రాయం, నిశ్చయించుకొను, తీర్మానించుకొను. ఇంటెంట్ ఆర్ పర్పస్ అంటే నేను ఈ పని మీద ఈ ఉద్దేశంతో ఇలా అన్నాను. మనం ఒకరితో మాట్లాడేటప్పుడు మనం ఒకటి అనుకుంటే ఎదుటి వాళ్ళు ఇంకొకటి అనుకుంటారు. సో అంటే మన ఉద్దేశం ఇదైంది, మన ఇంటెన్షన్ ఇది, కానీ వేరే వాళ్ళు వేరేలాగా తీసుకున్నారు. సో ఇంటెంట్ అంటే ఏంటి, ఉద్దేశం లేదంటే నా అభిప్రాయం ప్రకారం ఇది, ఈ సినిమా బాగుంది బాగాలేదు, సో నా అభిప్రాయం ప్రకారం నా ఇంటెన్షన్ అయితే ఇది. సో సెన్నిమ్ వచ్చేటప్పటికి డిసైడెడ్, యాంటనిమ్ వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్. విత్ అలార్మ్ షీ రియలైజ్డ్ హిజ్ ఇంటెన్షన్. అలార్మ్తో ఆమెకి అతని ఇంటెన్షన్ అర్థమైంది. సో ఇవి ఈరోజు వర్డ్స్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ PDF కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు PDF అనేది ఓపెన్ అవుతుంది, అక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. లాస్ట్ 1-2 డేట్స్లో కూడా PDF అప్లోడ్ చేయడం జరిగింది. సో అది కూడా కావాలనుకుంటే అక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీకు PDF అనేది డౌన్లోడ్ అవుతుంది, ఓకేనా? సో ఒకసారి చూద్దాము. సో ఫెసిలిటేటింగ్ అంటే ఏంటి, మేక్ ఈజీ ఆర్ ఈజియర్. స్టెల్త్ అంటే ఏంటి, కాషియస్ అండ్ సరప్టియస్ యాక్షన్స్ ఆర్ మూమెంట్. రిజాల్వ్, సెటిల్ ఆర్ ఫైండ్ ఏ సొల్యూషన్ టు ఏ ప్రాబ్లమ్ ఆర్ కంటిన్యూస్ మ్యాటర్. ఇంపోజ్డ్, ఫోర్స్ ఆన్ సమ్వన్. షిన్, a place regarded as holy because of its association with a divinity or a sacred person or relic. Marked by a building or other construction. Through, propel with force through the air by a movement of the arm and hand. Demonstrate, clearly show the existence or the truth of by giving proof or evidence. Upsurge, an upward surge in the strength or quantity of something, an increase. Keen, having or showing eagerness or enthusiasm.
Elaborate, involving many carefully arranged parts or details. Detailed and complicated in design and planning. Assistance, the action of helping someone by sharing work. Unpredictably, in a way that cannot be predicted. Tragically, in a way that involves or causes extreme distress or sorrow. Regard, consider or think of in a specified way. Covert, not openly acknowledged or displayed. Sustainable, able to be maintained at a certain rate or level. Ensuring, make sure that will occur or be the case. Exploit, make full use of and derive benefit from a source. Though, however, intent, intention or purpose. So, ఇవి ఈ రోజు వర్డ్స్. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.